హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా ఈరోజు మరిన్ని విషయాలు తెలుసుకుందాం మొదటగా గొర్రెలు అంటే మగ ఆడ కలిపి ఉంటాయి కదా కానీ ఆడగొర్రెను డో అని మగ గొర్రెను ర్యామ్ అని అంటారు రెండవది గొర్రెల గర్భావతి కాలము నూట యాభై రెండు రోజులు మూడవది సాధారణంగా గొర్రెలను తెలివి లేని వాళ్ళతో పోల్చుతాం కదా కానీ గొర్రెలు చాలా తెలివైన జంతువులు కొన్ని సంవత్సరాల క్రితం చూసిన మనుషులను కూడా గుర్తుపట్టగలవు నాలుగవది గొర్రెలకు మూడు వందల అరవై డిగ్రీల చూపు ఉంటుంది అంటే ముందు నుండి వెనక్కు తిరగకుండా వెనక్కి చూడగలవు ప్రపంచం మొత్తం మీద వెయ్యికి పైగా గొర్రె రకాలు ఉన్నాయి ఇండియాలో నలభై రెండు అందులో ఆంధ్ర తెలంగాణలో కలిపి రెండు రకాలు ఆరవ పాయింట్ మనకు తెలిసి గొర్రెలను ఉన్ని కోసం మాంసం కోసం పెంచుతాం కదా కానీ అమెరికాలో ఈస్ట్ ప్రిసన్ అనే జాతిని పాల కోసం పెంచుతారు ఏడవది మనకు వంటిలు వైద్యశాల అంటాంగా గొర్రెలు కూడా వాటికి ఏదైనా జబ్బు చేసినట్టు తెలిస్తే స్పెషల్ మెడిసినల్ మొక్కలను తింటాయి వాటి తర్వాతి తరానికి కూడా అవి అలవాటు చేస్తాయి ఈజిప్షియన్లకు ఒక నమ్మకం ఉండేది గొర్రెలు చనిపోయాక భయపెడతాయి అని అందుకే చనిపోయిన గొర్రెలను గుడ్డలో చుట్టి మమ్మీలుగా చేసేవాళ్ళు మనుషులలాగే బ్రిటన్ డ్వార్ఫ్ అనే జాతి చిన్న గొర్రె జాతి రకం దాని ఎత్తు ఫీటున్నర మాత్రమే పదవపై మాంసానికి ప్రసిద్ధమైన గొర్రెజాతి ఇండియాలో ఉంది అది నెల్లూరు జుడిపి ఇవండి రోజుకి ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా మరిన్ని విషయాలతో మళ్ళీ కలుస్తాం ధన్యవాదాలు